సో మచ్ అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్ సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. మీడియా అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఒక మంచి సినిమా తీసామండి. సో నిన్న థియేటర్స్కి వెళ్ళాము, థియేటర్ రెస్పాన్స్ అద్దరిపోయింది. చాలా వరకు మేము నిన్న సంధ్యా 70 వెళ్ళాము, ఇక్కడ లక్ష్మీకళ వెళ్ళాము, మొన్న పీవీఆర్ వెళ్ళాము, ప్రతి చోట స్టాండింగ్ ఓవేషన్ అండి. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ ద ప్రోడక్ట్. ఒక సినిమా నమ్మి తీసాము, అందరూ థియేటర్స్కి వచ్చి చూస్తున్నారు ఆల్రెడీ ఈరోజు. నిన్న సర్ప్రైజింగ్ ఏంటంటే తెలంగాణ కంటే ఏపీలో కూడా ఎక్కువ పికప్ అయింది. ఏపీ అండ్ తెలంగాణ, నాకు బెంగళూరు నుంచి చాలా చోట్ల నుంచి ఫోన్స్ చేస్తున్నారు. అసలు చూసిన ప్రతి ఒక్కరూ అసలు మెస్మరైజింగ్ రెస్పాన్స్ అండి. అసలు నేను ఊహించలేదు. అంటే ఒక మంచి సినిమా తీస్తున్నాము, ఒక క్లాసిక్ సినిమా తీస్తున్నాము, జనాల చేతిలో ఉంది, అది ఎంత బాగా ఆడుతుంది అనేది అనుకున్నాం. కానీ అసలు ఇంత బాగా ఆడుతుందని నేను అసలు ఊహించలేదు ఎప్పుడు. అసలు అంటే ఓకే, జనాలు ఫోన్ చేసి బాగుందని చెప్తారు అని అనుకున్నాం. కానీ అసలు యువ ఎలా చేశారు, అనన్య ఎలా చేసింది, అసలు అజయ్ గారి పర్ఫార్మెన్స్ కానీ, పాప పర్ఫార్మెన్స్ కానీ అసలు సూపర్గా, చాలామంది కంట తడి కూడా పెట్టుకున్నారండి. ఇది జెన్యున్గా చెప్తుంది. నేను ఫీల్ అయింది, నేను జనాల్లో చూసింది చెప్తున్నాను. సో అందరూ థియేటర్స్లో ఆడుతుంది సినిమా, అందరూ థియేటర్స్కి వెళ్ళి చూసి ఆనందించి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నోయల్ మాట్లాడతారు. మీ యాక్టింగ్ ఆల్రెడీ